వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన పాదయాత్ర ఘటనపై వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాలో మాట్లాడారు. 2 రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ షర్మిలకి గాయం అయిందని టీవీలో చూపారు. తీరా నిన్న టీవీలలో చూస్తే ఆ గాయం మాయమైపోయింది. వారు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్తాన్తో వారు పోల్చారు. అంటే ఒక గవర్నర్గా మీరు తెలంగాణకు ఉన్నారా లేక ఆఫ్ఘనిస్తాన్కా అని మేము అడుగుతున్నామన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని షర్మిలను కోరారు. మొన్న జరిగినటువంటి ఘటనలో వైఎస్ షర్మిల గారికి గదవ దగ్గర గాయమైందని చెప్పి టీవీల ముందు ప్రదర్శించారు. తీరా నిన్న టీవీలో చూస్తే గాయం మాయమైపోయింది. ఏమంత్రం వేశారో కానీ ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలంగాణ ప్రజలకు వైఎస్ షర్మిల గారు చెప్పాలి. ఇప్పుడు చూపెట్టాలి గాయం ఎక్కడుందో. రాష్ట్ర గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళారు కదా వైఎస్ షర్మిల గారు. మేము గవర్నర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నర్ గారు ఇప్పుడు చూడండి గాయం ఎక్కడుందో. ఇలాంటి డ్రామాలకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం. ఈ డ్రామాలు ప్రజలకు అర్థమైంది, తెలంగాణ మహిళలకు ఎప్పుడో అర్థమైంది. ఇలాంటి డ్రామాలు మరోసారి చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా గవర్నర్ గారిని కలవడానికి వైఎస్ షర్మిల గారు ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళారు. మేము గవర్నర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.